హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకు అంటే డేంజర్ జోన్ లో ఒకరు కాదు ముగ్గురు ఉన్నారు. సో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలియాలంటే మాత్రం ఈ రోజు ఓటింగ్ తెలియాల్సిందే. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే కాబట్టి చాలా చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఈ రోజు ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సెంటేజ్ వైజ్ చూస్తే మాత్రం టాప్ 1 ప్లేస్ లో 24% తో సన్నీ ఉన్నాడు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా సన్నీనే టాప్ 1 లో ఉండడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ చంద్ర 18% తో ఉన్నాడు. ఈ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ లో మాత్రం ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అయితే ఏ చేంజెస్ రాలేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే రవి 15% తో ఉన్నాడు. స్టార్టింగ్ లో అయితే సిరి ఉండింది, ఇప్పుడైతే రవి పర్మనెంట్ గా థర్డ్ ప్లేస్ లో ఉండిపోయాడు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో సిరి 13% తో ఉంది. సిరికి కూడా ఓటింగ్ బాగా జరుగుతుండటంతో తను కూడా 3-4 ప్లేసెస్ కి చేంజ్ అవుతూ వస్తూ ఉంది. షన్ను ఓటింగ్ కూడా సిరికి వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అయితే జెస్సీ ఉన్నాడు. జెస్సీకి అయితే 9% ఓటింగ్ ఉంది. నిన్న కొంచెం తగ్గినట్టు అనిపించినా కానీ ఇప్పటికైతే కొంచెం పెరిగినట్టే కనిపిస్తూ ఉంది జెస్సీ గ్రాఫ్. సో జెస్సీ అయితే ప్రస్తుతానికి సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్రియాంక సింగ్ 7.75% తో తనైతే 5th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్ లో అయితే విశ్వ ఉన్నాడు 7.20% తో. విశ్వకి ఓటింగ్ కొంచెం పెరగడంతో తనైతే 7th ప్లేస్ కి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ లీస్ట్ లో అయితే కాజల్ ఉంది 7.05% తో. ఇక ఇక్కడ మనం ముగ్గురిని గమనించినట్లయితే ఈ ముగ్గురికి ఓటింగ్ కూడా కొంచెం ఈక్వల్ గానే కనిపిస్తూ ఉంది, కాబట్టి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. కాబట్టి ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారనే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ ముగ్గురులో అయితే మోస్ట్లీ విశ్వాన్ని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం కెప్టెన్ విషయానికి వస్తే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో విన్ అయిన విలన్ టీమ్స్ నుంచి రవి కెప్టెన్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.